హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ప్రతి ఐదు మందిలో ఒక ఇద్దరికి కంపల్సరీ ఈ మధ్య కాలంలో నో వీక్నెస్ అంటూ ఉంది నరాల బలహీనత మీరు కూడా అందులో ఉండే ఉంటారు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకు సో హియర్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఆల్ దట్ హోమ్ రెమెడీ సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా గారు న్యాచురోపతి డాక్టర్ నమస్తే అండి అసలు ఒక పది మంది ఎక్కడైనా గుంపు కొడితే ముందుగా వచ్చేది అబ్బా మోకాల నొప్పులు ఇవన్నీ లాగుతున్నాయి నరాల పెయింట్స్ ఏం చేయాలి ఏం చేసినా తగ్గట్లేదు అంటూ ఉంటారు బట్ ఇంట్లోనే దట్టు మన కిచెనే మనకి వండర్స్ని క్రియేట్ చేస్తూ మీరు ఎప్పుడు చిన్న చిన్న చిట్కాలతో ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అది తెలుస్తూ ఉంటుంది ఎంత బెస్ట్ ఇస్తాయో సో అందులో భాగంగా ఈ రోజు నరాల బలహీనత గురించి సో నరాల బలహీనత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి కొంతమందికి ఏంటంటే నరాల బలహీనత వచ్చే వల్ల బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ తిమ్మిళ్లు రావడం ఈవెన్ దో మోకాళ్ళ నొప్పులు రావడానికి కూడా నవర్స్ లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం ఏదైనా పెయిన్ వచ్చిందంటే ఇమీడియట్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం లేదంటే కి వెళ్తున్నాం అసలు వెళ్ళిన కొన్ని రోజుల వరకు తగ్గుతుంది దాని తర్వాత మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది మళ్ళీ ఫిజియోథెరపీస్కి వెళ్తుంటాం అసలు ఎందుకు వచ్చింది సమస్య అనేది జనాలు మర్చిపోతున్నారు సో నేను ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్స్ లో ఎక్కువ చూస్తున్నాను ఇది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో గానీ సో నార్మల్ పిల్లల్లో కూడా ఎక్కువ మంది అంటే ఏదైనా పట్టుకుంటున్నప్పుడు తిమ్మిరి రావడము లేదా చాలా మంది పిల్లలు వీక్ గా జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఏదైనా పట్టుకున్నా కూడా ఒక బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టుకున్నా కూడా షిఫరింగ్ అవుతుంది పిల్లలు రాయటం కూడా అండి ఒక్క ఒక్క రెండు లేదో అసలు వాళ్ళు పిల్లల్లో కూడా మా పిల్లలకి స్ట్రెంత్ రావడానికి హ్యాండ్స్ కోసం ఏదైనా ఫుడ్ ఇవ్వండి మేడం అంటున్నారు అంటే ఇంతకు ముందు మనం ఎంత వర్క్ చేసినా కూడా మనకి అసలు పెద్ద ఈ సమస్య చూసేవాళ్ళు చిన్న పిల్లల్లో ఈ సమస్య అనేది ఆశ్చర్యకరం ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అండి మనం తింటున్న ఫుడ్ లో స్ట్రెంగ్త్ లేదు అండ్ పిల్లల్లో స్పెషల్లీ ఈ టాపిక్ చేయడమే పిల్లల కోసం పిల్లలకి ఏంటంటే నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అయి ఉంటది ఆ జంక్ ఫుడ్ లో కూడా మైదాక్ సంబంధించిన ఫుడ్లే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ న్యూట్రిషన్ ఎక్కడ లేదన్న విషయం మర్చిపోతున్నా నేను ఒకటి అంటానండి పిల్లల్లో స్పెషల్లీ చేతుల్లో మనం చేయాలంటే గోర్లు చూసినప్పుడు వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఉంటాయి చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయి ఉంటాయి ఆ మచ్చలు వచ్చిన పిల్లల్లో ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మనం నర్వస్ వీక్నెస్ గానీ తిమ్మిరులు గానీ చాలా బలం కోల్పోయినట్టు చూస్తాం మనం సో మనం కొన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనం టంగ్ ని చూసి కొన్ని డయాగ్నోస్ చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఐబాల్ చూసి డయాగ్నోస్ చేయచ్చు ఇప్పుడు మనకి ప్యాచ్ లాగా ఇప్పుడు మనం పింకిష్ కలర్ లో ఉండాలి టంగ్ ఎప్పుడైతే పింకిష్ కలర్ లో కాకుండా కొద్దిగా లైట్ ఎల్లోయిష్ కలర్ లో గానీ కొద్దిగా లైక్ కలర్ చేంజ్ అవుతుంది టంగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని పురాతన కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే టంగ్ చూసేవాళ్ళు నాలుగు ఓపెన్ చేయండి అనేవాళ్ళు నాలుగు ఓపెన్ చేసిన తర్వాత ఓకే మీకు జ్వరం ఉంది లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసేవాళ్ళు సో తర్వాత మనం నాడిని చూసేవాళ్ళం నాడిని చూసి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళం కొంతమంది డాక్టర్స్ ఐబాల్ ని చూసి చెప్తారు కొంతమంది డాక్టర్స్ శరీర తత్వాన్ని బట్టి చూస్తారు కానీ ఇక్కడ గోర్లను చూసి మన నరాల్లో స్ట్రెంగ్త్ ఉందా అని కూడా మనం అనుకోవచ్చు సో ఖచ్చితంగా ఇప్పుడు మనం గోర్లు చూసాం అనుకోండి మాక్సిమం ఎలా ఉంటది చూడండి హెల్దీ గోరు ఇది ఓకే బేసికల్ ఇది కూడా ఏంటంటే మనకి కొద్దిగా అంటే మనకు కొద్దిగా ఐరన్ కంటెంట్ తీసుకోవాలి మీరు కూడా సో మనకి ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ కూడా మనకు మాక్సిమం చూడండి ఈ గోరు ఉంది కదా గోరు చుట్టు స్కిన్ ఉంది కదా స్కిన్ ఇది మనకి ఇలాగా పెంచులాగా బయటకు వస్తుంటది అనమాట సో దీంట్లో మనకి ఐరన్ తక్కువ ఉన్న కొంతమందికి న్యూట్రిషియల్ డెఫిషియన్సీ మాక్సిమం మీకైతే కొద్దిగా బెటర్ ఉంది కానీ చాలా వరకు ఏంటంటే స్కిన్ బయటకు వచ్చింది ఉంటుంది మనం కొరికితే నెయిల్స్ మీద కానీ కానీ గోరు మాత్రం కంప్లీట్ గా కవర్ అయి ఉండాలి సో మనం లేదు మనం గోర్ కి స్కిన్ కవర్ అయి ఉండాలి ఎప్పుడైతే పోతుందో తర్వాత ఇంకా వైట్ కలర్ ప్యాచ్ లాగా ఉంటాయి మనం చాలా మంది పిల్లల్లో నేను పిల్లల్లో ఈ నవ్ స్ట్రెంతనింగ్ కోసం స్పెషల్ ఈ చేయడం కారణం అండి ఎందుకంటే పిల్లల్లోనే ఎక్కువ మంది ఈ మధ్య అయితే ఎగ్జామ్స్ గోయింగ్ పిల్లలకి చెయ్యి ఎక్కువ నొప్పిస్తుంది మేడం మా పిల్లలు చెయ్యి ఏదైనా పట్టుకున్నా రాస్తున్నా నొప్పి వస్తుంది అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను సో వాళ్ళ కోసం పిల్లలకి నో స్ట్రెంగ్ కానీ పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది ఆశ్చర్యకరం యాక్చువల్లీ సో పిల్లల్లో ఆ స్ట్రెంత్ రావడానికి కానీ పెద్దవాళ్ళలో కానీ పిల్లవాళ్ళలో కానీ నరాల బలహీనత రా కారణం అయిన మెగ్నీషియం మన బాడీలో మెగ్నీషియం కానీ ఐరన్ కానీ బీటువల్ కానీ డి విటమిన్ కానీ ఇవి నాలుగు మెయిన్ విటమిన్స్ సో ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గుతాయో విటమిన్స్ గాని మినరల్స్ గాని మన బాడీలో తగ్గడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మన శరీర తత్వం ఎలా ఉంటుంది అంటే కూర్చున్న నిలబడిన తిమ్మిరి వీక్ గా ఉండడం లెథార్జిక్నెస్ గా ఉండడం అండ్ ఏదైనా పట్టుకొని రాస్తున్నప్పుడు నాకు చెయ్యి నొప్పిస్తుంది నేను మళ్ళీ రాస్తాను చెప్పేసి పిల్లలు బికాస్ ఆఫ్ ఈ నవ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల దాన్ని పోస్ట్ బోన్మెంట్ చేయడం సో పిల్లలు అంటే బాగా బలంగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి కానీ మనం ఇచ్చే ఫుడ్ ఎట్లుంది పిల్లలకి అంతా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అది వాళ్ళకు నచ్చిన ఫుడ్ పెడితే అది హానికరం అని మీకు కూడా తెలిసి కూడా మనం పెడుతున్నాం సో అది ఫ్యూచర్లో వాళ్ళకి ఏమవుతుందండి స్లోగా స్లోగా నరాల స్ట్రెంగ్నింగే కాకుండా బ్రెయిన్ కెపాసిటీ కూడా స్లోగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఫుడ్లో బెస్టెస్ట్ ఫ్రూట్ అండ్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కి స్ట్రెంత్ ఎందుకంటే దీంట్లో విటమిన్ బిట్వల్ కానీ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్లో మనం మ్యాక్సిమం తీసుకునే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ సో నేను చాలా వీడియోస్ లో చెప్పాను అండి ఆల్రెడీ చాలా వీడియోస్ లో నరాల బలహీనత కోసం పెద్దవాళ్ళకి ఏమేమి తీసుకోవాలి లడ్డు చెప్పాను మన పూల్ మకాని చెప్పాను చాలా రకాలు చెప్పాను మనకు వందలు ఉంటాయి మన దాంట్లో నేను పర్టికులర్ కొన్ని కొన్ని ఇంగ్రీడియం ఉంటే స్పెషల్లీ చెప్పాను బట్ ఈ రోజు నేను స్పెషల్లీ పిల్లల్లో పెద్ద పెద్దవాళ్ళల్లో కానీ కామన్ గా వచ్చే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వచ్చే నరాల బలహీనత కోసం నేను మాట్లాడుతున్నాను ఈ రోజు సో అలాంటి టైప్ ఆఫ్ గోర్లలో ప్యాచెస్ రావడం కానీ వాళ్ళు ఏదైనా పట్టుకున్న బలం కోల్పోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అల్టిమేట్ గా పనిచేస్తుంది అండి సో డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో పిల్లలు కానీ పిల్లలకి ఇవ్వచ్చు అంటే పిల్లల గురించి మనం ఈ టాపిక్ స్పెషల్లీ చేయడం కారణం సో పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల పిల్లల్లో మెగ్నీషియం కంటెంట్ తగ్గి దాని వల్ల వచ్చే నరాల బలింత మనం మంచిగా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు నరాలని అట్ ద సేమ్ టైం ఇంకొక టిప్ ఉందండి పిల్లల హైట్ ఎవరైతే పెరగట్లేదు ఆ హైట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది సో చిల్లలు ఏంటి పిల్లలు ఏంటంటే ఉండాల్సిన ఏజ్ ఉండాల్సిన వెయిట్ హైట్ కన్నా వెయిట్ కన్నా చాలా లీన్ గా ఉంటారు కొంతమంది మనం పొడవు కూడా చూస్తే చాలా తక్కువగా ఉంటాను ఆ పిల్లల్లో నేను ఏమంటానంటే డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న న్యూట్రియట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ఉన్న సెల్స్ ని హైట్ ఇంక్రీజ్ చేసే సెల్స్ ని కూడా కొద్దిగా యాక్టివేట్ చేస్తాయి అందుకని దీన్ని కట్ చేసుకుని రెండు మూడు ముక్కల్ని ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ లో వేసేసుకుని షేక్ చేసి పంపించేసేయండి సో అది తాగుతుంటారు కదా మనకి డ్రాగన్ ఫ్రూట్ లో మనం చూద్దాము సబ్జా విత్తనాలు లాగా ఉంటాయి అది కూడా మెయిన్ సో మనం ఈ వాటర్ ని మనం ఇవ్వడం వల్ల పిల్లలకి నరాల్లో బలహీనత పోవడం పోతుంది హైట్ ఇంక్రీజ్ అవుతుంది బ్రెయిన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట అంత ప్రాముఖ్యత ఉంది డ్రాగన్ ఫ్రూట్ లో సూపర్ ఒక సూపర్ ఫ్రూట్ లాగా సూపర్ ఫ్రూట్ లాగా స్పెషల్లీ కొంచెస్ట్రల్ యూ వంశపర్యపరంగా హైట్ మా తక్కువ అలాంటి వాళ్ళకు కూడా చెప్పారు అడగండి మనము చాలా మంది పిల్లలు చెప్పినట్టు చాలా మంది ఏంటంటే హెరిడిటరీ వల్ల కూడా చాలా ఉండాల్సిన హైట్ కంటే చాలా తక్కువ ఉంటారు వాళ్ళలో కూడా సో కొంతమంది ఏంటంటే బోన్ కెపాసిటీ చాలా వీక్ గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హైట్ ఇంక్రీజ్ అవ్వరు అలాంటి వాళ్ళలో కూడా అండ్ పిల్లల కోసమే కాదు పెద్ద వాళ్ళలో కూడా డ్రాగన్ ఫ్రూట్ దొరికితే మాత్రం ప్రత్యేకంగా నరాల బలకి అల్టిమేట్ గా పనిచేస్తుంది ఇది సీజనల్ ఫ్రూట్ మనకి సీజన్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు తీసుకొని దీన్ని ఇప్పుడు మనం చెప్పినట్టు జ్యూస్ రూపంలో చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా మంచిది అండ్ పిల్లల్లో మాత్రం డైజెషన్ ఇష్యూస్ కానీ కంటి సమస్యలు కానీ ఈవెన్ దో హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా ఎందుకు చూసారా ఒక్క చిట్కా అన్నిటికీ పనిచేస్తుంది అంటారు కదా అన్నిట్లో అంత బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది డ్రాగన్ ఫ్రూట్ సో నరాలలో స్ట్రెంత్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ నరాలలో స్ట్రెంత్ మీరు ఇచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ లో మీ పిల్లల్లో ఆ స్ట్రెంత్ గాని ఆ కలర్ చేంజ్ కూడా బాడీలో కూడా కొంతమంది పిల్లలు బాగా ట్యాన్ అవుతూ ఉంటారు ఆ కలర్ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఆ కలర్ బ్రైట్నెస్ కానీ ఎయిర్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొద్ది కొద్ది ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా కొంతమందికి వీజింగ్ సౌండ్స్ వస్తుంటాయి కొంతమంది లంగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల సైనస్ ప్రాబ్లం వాళ్ళలో కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది అల్టిమేట్ గా పని చేస్తారు సో ఎనీ స్పెసిఫిక్ టైం అండి ఇప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అలా అంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి తర్వాత ఇప్పుడు ఎలాగో మనం బ్రేక్ ఫాస్ట్ అంటే లైట్ ఫుడ్ స్కూల్ కి వెళ్తుంటారు పిల్లలు హడావిడిగా పోవచ్చు అండ్ పంపించే ముందు మనం బ్రేక్ ఫాస్ట్ కి ముందు మనం లేదంటే తర్వాత అయినా పర్లేదు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంత జ్యూస్ లాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి రాగా తినకన్నా జ్యూస్ లాగా ఎందుకంటే మనం జ్యూస్ లో మనం మిగతా ఇంగ్రిడియెంట్స్ వేస్తున్నాం ఇంకా నరాల్లో బలం పొందడానికి మనం ఏం చేస్తున్నాం కాల్షియం కంటెంట్ ఉన్న నువ్వులు వేస్తున్నాం పిస్తా వేస్తున్నాం పంకిన్ సీడ్స్ వేస్తున్నాము దాంట్లో ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాం ఇవన్నీ సో దాంతో పాటు మనం కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెడడానికి లెమన్ కూడా వేస్తున్నాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత పిల్లల్లో చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది అండ్ డ్రాగన్ ఫ్రూట్ తో పాటు మిగతా వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మన ఆ గమనించొచ్చు గమనించవచ్చు ఆ యాక్టివ్నెస్ ఆ తిమ్మిరులు కొంతమంది తిమ్మురులు ఎలా ఉంటాయంటే పిల్లల గురించి మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సో పిల్లలకి స్ట్రెంత్ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో అయినా ఇవ్వచ్చు లేదంటే దాని కట్ చేసి నీళ్ళలో అయినా వేసి ఇవ్వచ్చు అది వాటర్ లాగా ఎగ్జాక్ట్లీ మనం అదే పెద్ద వాళ్ళలో నరాల బలతో వచ్చింది అనుకోండి సో పిల్లల వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గానీ ముందు గానీ ఒకవేళ పిల్లలు హడావిడిగా స్కూల్ కి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఈవినింగ్ ఫోర్ వస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఏదైనా జంక్ ఫుడ్ ఇవ్వడం కన్నా డ్రాగన్ ఇప్పుడు చేసిన జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలతో పాటు మీరు కూడా తాగండి పిల్లల్లో ప్రాబ్లం వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనలో కూడా ఇష్యూ ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్ సో అది ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి సో మనం ఏం చేస్తున్నాం మనం ఆల్మండ్స్ అని సో నేను ఆల్మండ్స్ ఫోర్ ఫైవ్ ఆల్మండ్స్ ని పొద్దున్న నానబెట్టి దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టించేసాను ఇలాగా ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ మనం ఏం చేస్తున్నాం తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే వన్ స్పూన్ నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి అండ్ మనం ఏం చేస్తాం పిస్తా పిస్తా కూడా చాలా మంచిది ఈవెన్ నరాల స్ట్రెంత్ మంచిది అట్ నిద్ర లేని సమస్య ఎవరికైతే ఉంటది ఇప్పుడు పిల్లలు ఈ నరాల స్ట్రెంతనింగ్ నరాల ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం వాళ్ళు తింటున్న ఒక ఫుడ్ అయితే వాళ్ళు పడుకున్న ప్యాటర్న్ మారిపోయింది మనం చిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి నరాలకి కొద్దిగా స్ట్రెంతనింగ్ మారాలంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండాలి పడుకోవాలి తొందరగా ఎక్కువ తీసుకుంటే మనం ఏం చేస్తామంటే పిస్తా సాల్టెడ్ పిస్తా ఉంది కదా అని చెప్పి అది ఏదైనా అమితంగా తీసుకుంటే సమస్య అదే నాలుగైదు తీసుకుంటే ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్లీ సాల్వ్ అవుతుంది మనకి రైట్ సో మనం ఏం కొన్ని పంకిన్ సీడ్స్ పిస్తా పిస్తా వల్ల నిద్రలేని సమస్య కూడా పోతుంది మనకి సో పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా డ్రాగన్ ఫ్రూట్ ని ఒకసారి కట్ ఓకే డ్రాగన్ ఫ్రూట్ లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి మనం వైట్ కలర్ గా ఉంటుంది చూడండి మనం కట్ చేస్తే వైట్ కలర్ లాగా ఉంటుంది కానీ ఇది పింక్ కలర్ లో సో పింక్ కలర్ ఫ్రూట్ అనేది చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అండ్ వెందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పిల్లల్లో నరాల బలహీనత అండ్ నిద్రలేమి సమస్య ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అధికంగా ఉండడం వల్లే నరాలలో ఈ సమస్య రావడం జరిగింది సో ఈ నరాల స్ట్రెంగ్నింగ్కే కానీ కాకుండా మన డైజెషన్ కూడా చాలా మంచిగా పోతుంది సో ఇది స్కిన్ కూడా ఇవ్వడెవరికన్నా మంగుమచ్చలు ఉంటాయా పెద్దవాళ్ళలో మంగుమచ్చలు కూడా దీన్ని మంచిగా ప్యా తీసేసుకొని కొద్దిగా ముల్తాని మట్టి ఉంటది కదా ఆ ముల్తాని మట్టిని కలిపేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకొని పది రోజులు మన మంగు మచ్చలు పోతాయి అంత మంచిది ఇది డ్రాగన్ ఫ్రూట్ అనేది అంటే మనకి దొరకదు కానీ చాలా ప్లేసెస్ లో ఇప్పుడు కామన్ గా విరివిగా అంటే ఇట్స్ సీజన్ చాలా కామన్ గా దొరుకుతుంది అంటే కొన్ని కొంతమంది అంటారు మాకు దొరకదు కదా దీని రీప్లేస్మెంట్ ఏమైనా అని చెప్తా అంటారు అలాంటప్పుడు నేను ఇంకోటి అంటానండి ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పని చేసేది బీట్రూట్ బీట్రూట్ కూడా మనకి మంచిది మీరు ఉంటది ఉంటుంది దాంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటది సో మనం ఇట్లా ఏం చేస్తాము డ్రాగన్ ఫ్రూట్ ని ఒక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ తీసేస్తాం ఓకే సో మనం నానబెట్టిన నువ్వులు ఉన్నాయి కదా మన నువ్వులు అంటేనే కాల్షియం పిల్లలకు నువ్వుల లడ్డు పెట్టండి మంచి బలం వస్తుంది అంటుంటాం సో మనం డ్రాగన్ ఫ్రూట్ లో నువ్వులు కూడా వేసేస్తాం అనమాట ఇలా నానబెట్టిన నువ్వుల్ని ఒక వన్ స్పూన్ అంత నువ్వుల్ని వేసేసుకుంటాం అనమాట పిస్తా ఉంది కదా పిస్తాను మాక్సిమం అండి లో రెండు లేదా మూడు ఇవి వన్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిది అండ్ దీంట్లో కూడా పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా ఆ పంకిన్ సీడ్స్ ని కూడా వేసేసుకోవడం కొద్దిగా ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ అనేది చాలా మంచిది పిల్లలకి లాస్ట్ గ్లాస్ లో వేసిన తర్వాత గ్లాస్ చేస్తే సరిపోతుంది ఓకే పెద్దవాళ్ళలో తీసుకున్నా కూడా ఈ జ్యూస్ చాలా మంచిది ఒకవేళ పెద్దవాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ తీసుకోకపోతే మంచిది ఓకే ఒక లెమన్ ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఎంత మంచిగా కలర్ బ్యూటిఫుల్ కలర్ నాచురల్ కలర్ పిల్లలకి మంచిగా కలర్ ఇంపార్టెంట్ పిల్లలకి కలర్ సరిగా లేదనుకోండి సో యా యమి యమి యెట్ హెల్దీ జ్యూస్ రెడీ డ్రాగన్ ఫ్రూట్ తో అయితే ఇది పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఇప్పటివరకు వస్తే వెయిట్ కూడా దీనికి కారణం అవుతుంది అంటారా పెద్దవాళ్ళలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య రావడానికి ఒకటి కారణం ఏంటంటే వెయిట్ కొంతమందిలో డయాబెటీస్ కొంతమందిలో ఏంటంటే మనకి వెన్నుమొక్కలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వస్తదన్నమాట అనమాట సో అలాగ బురువు తగ్గడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది ఎక్కువ క్యాలరీస్ ఉండవు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది మనం దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లో జ్యూస్ ప్రిపేర్ తాగితే వెయిట్ లాస్ అవుతాం ఎగ్జాక్ట్లీ వెయిట్ లాస్ కి వెయిట్ లాస్ అవుతాము నరుకు కూడా చాలా స్ట్రెంగ్ అని చెప్పాను కాబట్టి నవ్ స్ట్రెంతా డయాబెటిక్ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చండి అంటే నేను ఇప్పుడు అంటే డ్రాగన్ ఫ్రూట్ గానీ పోమోగ్రైట్ గానీ ఖచ్చితంగా తీసుకోమంటాను నేను డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకు స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ ఏ ఉంటాయి కొన్ని తినాలి కొన్ని తినకూడదు కానీ డ్రాగన్ ఫ్రూట్ నేను స్పెషల్లీ తినమంటాను డైలీ కాకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ డేస్ లో మనం ఒకరోజు క్యారెట్ వేసుకొని మిగతా ఇంగ్రీడియం వేసుకొని తాగితే నవ్వు స్ట్రెంతనింగ్ ఒక రోజు బీట్రూట్ వేసుకోండి ఒక రోజు మనము కాబట్టి సొరకాయ వేసుకుని ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్ మాత్రం డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు బట్ ఒకసారి తీసుకుంటున్నామంటే మనం ఫుడ్ లో కూడా చిన్న చిన్న జాగ్రత్తల్లో మనం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవడము రెడ్ రైస్ తీసుకోవడం ఇలా రీప్లేస్మెంట్ తీసుకుంటే మనం డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు సో ఇంట్లోనే చిన్న డ్రాగన్ ఫ్రూట్ విచ్ లైక్ సీజనల్ ఫ్రూట్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది లేని సమస్య నర్వ్స్ వీక్నెస్ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము దట్టు బెనిఫిషియల్ ఎన్నో బెనిఫిషియల్స్ ఉన్నాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి వండర్ఫుల్ డ్రింక్ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి